పురుషోత్తం రెడ్డి గారు మాజీ మంత్రి, రోజా మీ జిల్లాకు చెందిన వారే. గత కొద్ది రోజులుగా ఆమె మీద అయితే ఒక వర్గం మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఆమె ఏకంగా ఏపీని వదిలేసి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా అంత పరిస్థితి ఉందా? మళ్ళీ రోజా గారు వ్యవహారాల్లో ఆమె సైలెంట్గా ఉన్న సమస్య, వైలెంట్గా ఉన్న సమస్య. ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా విమర్శలు సమర్థనలు, ఆమె సైలెంట్గా ఉన్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉంది? సహజంగా ఎన్నికలు అయిన తర్వాత నాకు కూడా వ్యక్తిగతంగా ఆమెతో పరిచయం ఉంది. ఎన్నికలైన తర్వాత ఏమైనా రెస్ట్ బోర్డుకి వెళ్తారు. అందులోనూ రోజా గారి వ్యవహారం సెట్ ఏంటంటే అనూహ్యమైన ఓటమి అది. అంటే రాష్ట్రం అంతా అనూహ్యమైన ఓటమి వేరు, నగిరి వేరు. ఎందుకంటే నగిరిలో మీరు ఆ ట్రాక్ రికార్డు చూస్తే మహామహులు కూడా 4-5 వేల తేడాతోనే గెలుపోవటంలు ఉండేది. రెడ్డివారి చెంగారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముద్దుకృష్ణ అట్లాంటిది. అలాంటిది 40 వేల ఓట్లు అంటే కొంచెం అనూహ్యమైంది నగిరి నియోజకవర్గానికి సంబంధించి. దట్టు రోజా గారు జనరల్ గా మాస్ లీడరు, ప్రజలతో బాగుంటారు. అయినా అనూహ్యమైన ఓటం వల్ల సహజంగా ఆమెకున్న ఇమేజ్ రీత్యా కొంత డిసప్పాయింట్ అయి ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ డిసప్పాయింట్ అయినప్పుడు నగిరికి చెన్నై వేరు కాదు, నగిరి చెన్నై ఒకటే అనుకోవాలి మనం. నగిరి నియోజకవర్గం ఎండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ చెన్నై, కాబట్టి చెన్నైలో పోయి ఉండడం అనేది సహజమైన విషయం. ఒక కోత వేటు దూరంలో వచ్చేస్తారు ఆమె. రెండోది, నాకు తెలిసినంత వరకు గెలిచిన ఎమ్మెల్యే కన్నా ఆమె ఎక్కువ అందుబాటులో ఉంది ప్రజలకి. గెలిచిన ఎమ్మెల్యే అన్నా ఉన్నారు, కాబట్టి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కావడం వల్ల ఆమె వచ్చిన విషయం ఎవరు తెలియదు. ఎందుకంటే ప్రజలతో రోజువారీ సమస్యలు డీల్ చేసే వ్యక్తి కాదు కదా. ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని, శుభ కార్యక్రమం అపశుభ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉంది, రెగ్యులర్ గా వస్తూ పోతూ ఉంది. కాకపోతే యాక్టివ్ గా మాట్లాడట్లేదు. ప్రత్యర్థుల బాధ ఏంటంటే ఆమె ఏదైనా మాట్లాడాలి, మనం తిట్టాలి, అదొక కరెక్ట్. సరదా. కాబట్టి అంటే ఇప్పుడు ఇంత పెద్ద అధికారంలోనికి వచ్చాము, రోజా ఏదన్నా మాట్లాడితే తీవ్రంగా మాట్లాడితే మా వైపు నుంచి ఒక్కసారిగా దాడి చేద్దాం, కానీ ఆమె మౌనంగా ఉండడం వల్ల అలాంటి పరిస్థితి లేదు అన్న ఒక డిసప్పాయింట్ అయితే వాళ్ళలో ఉన్నట్టుంది మీరు చెప్పినట్టు. మౌనం, రోజా కొంతమంది మౌనం చాలా ప్రమాదం. ఇప్పుడు రోజా గారి మౌనం వాళ్ళకి చాలా ప్రమాదం కనిపిస్తుంది, ఇంతటికి మౌనంగా ఎందుకు ఉండాలేమి అని చెప్పి. ఈ చెన్నైకి వెళ్ళిపో, మద్రాసు రాజకీయాలకు వెళ్ళిపోతుంది అనుకున్నది, వాళ్ళు వెళ్ళిపోవడం కోరిక వ్యక్తం చేస్తున్నా ఒక డౌట్. అంటే ఈమె వెళ్ళిపోతే బాగుంటుంది నగిరి నుంచి అనే కోరిక ఏమన్నా ఉందా? వాళ్ళ కోరికని మీకు ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. నాకున్న సమాచారం ప్రకారం ఆమెతో నేను మాట్లాడలేదు, కానీ బట్ వెళ్తుందని వెళ్లాల్సిన పరిస్థితి ఆమెకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆమెకు మంచి పేరుంది, ప్రజల్లో మంచి పట్టు ఉంది. తమిళనాడు పోయి అనూహ్యం ఏం చేయాలి ఆమె పోయి? కాబట్టి ఆమె రెస్ట్ మోడ్ ప్లస్ ఇప్పుడు అనువుగాని పరిస్థితులు. వాతావరణం కాబట్టి అవును. సమయం వచ్చినప్పుడు ఆమె రెండోది, ఆమె ఫెరోషియస్ లీడర్. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు స్పందిస్తే గ్రామ వార్త అవుతుంది, ఆమె ఏమి స్పందించినా జాతీయ వార్త అవుతుంది. కాబట్టి ఒక ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆమె అంటే సహజ ధోరణి కూడా ఇది భిన్నమైంది. అది ఇక్కడ ఇబ్బంది కూడా ఉంది ఆమెకి. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడినా కూడా మళ్ళా అధికారంలో ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్ గా మాట్లాడాను అలాగే మాట్లాడాను, కాస్త కూల్ గా మాట్లాడితే రోజా భయపడిపోయింది అని కూడా ప్రచారం చేస్తారు, అందులో అనుమానం ఏం లేదు. నిస్సందేహం. అంటే రోజా గారికి ఏంటంటే ఇది కొత్తగా అనిపిస్తుంది. నేను కూడా 4-5 ఎన్నికలు చూశాను ఆమె దూరంగా దగ్గరగా. ఆమె ఎప్పుడు ఓడిపోయిన 2 రోజుల నుంచే యాక్టివ్ అయిపోతుంది. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా 2-3 నెలలు సైలెంట్గా ఉండడం వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. రెండోది, ఇప్పుడు కూడా రోజా గారు బయటకు వస్తే అట్లే మాట్లాడతారు. ఆమె ఎంత డిఫెన్స్ లో రాజకీయ పరిస్థితుల్లో ఉన్నా అఫెన్స్ లో మాట్లాడడం ఆమెకున్న లక్షణం. కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏం లేదు. నగర నియోజకవర్గంలో కార్యకర్తలకు సమస్య వచ్చిందా? వస్తా ఉంది. పెళ్లిళ్ళకి శుభ కార్యక్రమాలకు వస్తా ఉంది, ఏదైనా అశుభ కార్యక్రమాలకు వస్తా ఉంది. ఇంతకు మించిన పని ఓడిపిన ఎమ్మెల్యేకి ఏముంటుంది? అధికారంలో లేని కూడా పార్టీ, కాబట్టి ఆమె పని దాని మీద రోజు ప్రస్తుతం మాట్లాడాల్సినంత అవసరం ఆమె కనపడలేదు. వస్తే ఖచ్చితంగా ఫెరోసియస్ గా మాట్లాడుతుంది. కాకపోతే ఆమె దొరికితే మాట్లాడదాం అని ఒక ఆనందం. మనం చూసాం కదా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎక్కడో ఇటలీలో ఆ ఫ్యాషన్ డ్రెస్ లో ఉంటే దాన్ని చూస్తే ఇప్పుడు సమస్య ఏంటంటే రోజా అని తిట్టినా కూడా వాళ్ళకి మంచి వ్యూస్ వస్తుంటాయి. కాబట్టి రోజా తిట్టినా చూసే పొగిడినా చూసే, కాబట్టి రోజా మీద విమర్శిస్తూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో రాజకీయంగా. కాబట్టి ఇట్లాంటి బ్యాచ్ కొంత డిసప్పాయింట్ మోడ్ లో ఉన్నారు, అది కొంతకాలం నడవచ్చు. అంటే ఒకటి పురుషోత్తం రెడ్డి గారు మీరు గమనించే ఉంటారు, సీక్వెల్ చూస్తే మీడియాలో ప్రచారం కూడా వారం రోజుల క్రితం రోజా వెళ్ళిపోతున్నారు తమిళనాడుకి, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిన్నటువంటి కొత్త ప్రచారం ఏంటంటే రోజా ఏమో వెళ్ళిపోవాలనుకున్నారు కానీ విజయ్ మాత్రం నువ్వు రావద్దమ్మా మా పార్టీలేకి అనేశారు, అక్కడ డోర్లు క్లోజ్ అయిపోయాయి అని మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రచారం అదే మీడియా సంస్థలు. అంటే వీళ్ళే ఒక వార్తను సృష్టించి కొద్ది రోజులు నడిపి మళ్ళా వీళ్ళే ఒక ఎండింగ్, అంటే లాస్ట్ లో ఏం చెప్తారు ఆమె వెళ్ళిపోవాలనుకున్నారు కానీ అక్కడ వాళ్ళే రానిలేదు కాబట్టి పోలేకపోయారని చెప్పి మళ్ళా ఒక కంక్లూజన్ ఇచ్చే విధంగానే ముందుకు వెళ్తుందా మీడియా అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. అంటే రోజా గారికి కొద్దిగా ఆత్మాభిమానం ఎక్కువ.
అదే సందర్భంలో చాలా నిష్కలంకంగా ఉంటుంది, మనసులో ఏం పెట్టుకోదు, కానీ లౌక్యం ఉండదు ఆమెకి. ఆమెకు పెద్ద బలహీనత ఏంటంటే లౌక్యం ఉండదు, ఏం మాట్లాడితే ఏమో చూడదు, మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడేస్తుంది. ఇట్లా రెచ్చగొట్టడానికి, ఇది అవమానించడం కదా. అంటే విజయ్ దగ్గర ట్రై చేసింది ఆడ పార్టీలో ఉండడానికి, ఆయన తిరస్కరించడంతో మళ్ళీ చివరకు బ్యాక్ టు పెలియన్, మళ్ళీ జగన్ గారి దగ్గరకు వస్తున్నాను అంటే నన్ను అంట అంటారా నా స్థాయి ఏంది అన్న ఆమె సహజ లక్షణం. నేనేంది వాళ్ళకి వరనడుకునేది, నేనే ఒక పర్సనాలిటీ, నాకు 50 ఓట్లు ఉంటాయి అని అనితే అది ఒక వార్త అవుతుంది. అలా అనాలని కోరికోలకి అంటే మామూలుగా రెచ్చగొట్టడం చూస్తే ఎంత కదా, ఇట్లా ఈ రెచ్చగొడితే ఏమన్నా బయటకు వచ్చేస్తున్నామని. మామూలుగా మీకు మహాభారతంలో దుర్యోధనుడు కలుగులో దాక్కున్నప్పుడు ఏం చేస్తే వస్తాయి రెచ్చగొడతారు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, బాగా తిట్టండి వస్తాడని చెప్తారు. అట్లా రోజా గారికి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి అట్లా రెచ్చగొడితే ఏమైనా వచ్చి బయటకు వస్తున్న కోరిక. బహుశా నేను అనుకుంటుంది ఆమె 3 వ్యవహార శైలి చూస్తే అవి నేర్చుకున్నది కొన్ని, కాబట్టి వీళ్ళు ఇన్ని రెచ్చగొట్టిన ఆమె రావదలుచుకున్నప్పుడే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినప్పుడే వస్తుంది, ఆ నియోజకవర్గ ప్రజలు కోరినప్పుడు అందుబాటులో ఉంది. నియోజకవర్గ ప్రజల్లో కోరిన అందుబాటులో ఉండడం, జగన్ కోసం వెయిట్ చేయడం, జగన్ ఇప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఈ రెండు తప్ప ఇంకేం పట్టించుకునే పరిస్థితి లేదు. నాకు ఒక సీనియర్ మాజీ డీజీపీ క్యాడర్ లో ఉన్నాయని ఒక చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించడం చాలా కష్టము, సమస్యను మనమే సృష్టి పరిష్కరించడం చాలా సులభం అని అంటారు. రియల్ సమస్యను పరిష్కరించేదానికన్నా మనమే ఒక అదే సమస్యను సృష్టించి దాన్ని పరిష్కరించడం మన చేతిలో ఉంటుంది అని అంటే, కానీ అది ఎక్కువ ఏంటంటే ఏమవుతుందంటే మొదటికే మోసం వస్తుంది. అంటే కాబట్టి తెలుగుదేశం పార్టీ సృష్టించే ముందే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని ఎలా ముగింపు పలకాలి, ఇదంతా మీడియాలో కూడా అలాగే ఉంది. రోజా ఈవెంట్ ఇప్పుడు లేటెస్ట్ గా అదే రోజా గారిని చూసినా కూడా వారం క్రితం మొదలు పెట్టారు విజయ్ పార్టీలే కన్నా. ఈ రోజు నిన్నటువంటి సాయంత్రం నుంచి విజయ్ రావద్దన్నారు అని చెప్పి, అంటే కంక్లూజన్ మళ్ళా ఇంకా. అదే సింపుల్ లాజిక్ రామ్నాథ్ గారు, విజయ్ గారు కొత్త పార్టీ, రోజా లాంటి వాళ్ళు స్టూడెంట్ వద్దంటారా? మనం లాజిక్ మాట్లాడదు. రోజా గారి భర్త ఏపీకి ఆయన చిన్న వ్యక్తి కావచ్చు, సెల్వమణి గారు తమిళనాడులో బన్నీరసత్నం తర్వాత క్రెడిబిలిటీ ఉన్నటువంటి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ గా పేరు దానికి. ఒక సస్ లో ఎల్టీటీ ఇదేదో ఇష్యూ కూడా ఉందనుకుంటే టార్గెట్ ఆ రేంజ్ అయింది సెల్వమణిది. సెల్వమణి లోకల్, రోజా తెలుగులో తమిళ్లో కూడా పాపులర్ హీరోయిన్, అవును పాపులర్ హీరోయిన్. కాబట్టి ఈ రోజా కాడ విలువ లేకుండా విజయ్ గారు కొత్త పార్టీ పెట్టడం రోజా లాంటి వాళ్ళు వస్తే వద్దంటారు ఎవరైనా. కాబట్టి ఈ దశ అన్నిటికన్నా తెలియదు ఏంటంటే స్టాలిన్ కి ఇవంటే చాలా గౌరవం, ఎవరికి తెలియదు. విజయ్ నేను నేను అనుకుంటున్నా పోదాల్చుకుంటే స్టాలిన్ పార్టీలో పోతున్నాము, ఎందుకంటే ఆమె హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఈ మధ్య, ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్లో ఉన్నప్పుడు స్టాలిన్ స్వయంగా జోక్యం చేసుకొని హాస్పిటల్తో బస్సు వచ్చి కూడా పోయాడే అనుకుంటాను, పరామర్శించి ఆ డాక్టర్లకి పర్సనల్ గా ఫోన్ చేసి ముఖ్యమంత్రి మన అమ్మాయి బాగా చూసుకోండి అని చెప్పడం, తర్వాత వీళ్ళు కుటుంబ సమేతంగా ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పడం, కూతుర్లు కొడుకు సెల్వమని. అంటే స్టాలిన్ తో అంత గౌరవం ఏమంటే ఆయనకి కూడా అంత అభిమానం రోజా అంటే. కాబట్టి ఇది ఎవరికి తెలియదు ప్రపంచానికి, ఎందుకంటే ఆయన చెప్పుకోలేదు. కాబట్టి వీళ్ళు అంతా వీళ్ళ అమాయకత్వం, వీళ్ళ కోరికలు తప్ప ఇంకోటి కాదు.